గత 12 సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలతో తనకు ఎనలేని అనుబంధం ఏర్పడిందని, తాను అభ్యర్థిని కానప్పటికీ ఉదయగిరి అభివృద్ధిలో భాగమవుతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు బొలినేని రామారావు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని చెంచురామయ్య నగర్లో ఉన్న చెంచలబాబు యాదవ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను పార్టీ నుంచి బయటికి వెళ్లలేదని, పార్టీలోనే ఉన్నానని, పార్టీ కోసం పాటు పడుతూనే ఉంటానన్నారు. అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్న మసీదు ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బయ్యన్న, సీతారామపురం టీడీపీ నాయకులు వైజాగ్ సీను, మాజీ ఏఎంసీ చైర్మన్ చంద్ర మధుసూదన్ రావు, తెలుగుదేశం యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందుకి నేను హాజరు కావడం జరిగింది. ఇక్కడ నుంచి సీతారామపురం బస్నేపల్లిలో కూడా ఇఫ్తార్ విందుకి హాజరవుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉగాది పండగ, అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా హిందూ ముస్లింలందరూ కలిసిమెలిసి అన్నదమ్ముళ్ళలాగా ఉండాలని చెప్పేసి ఉదయగిరి హెడ్ క్వార్టర్లో ఎప్పుడు కూడా అన్ని వర్గాలు కూడా కలిసి ఎంతో అన్నదమ్ముల్లాగా ఉంటారు. నాకు బాగా తెలుసు, 12 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను కాబట్టి ఏ రోజు కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్లో గొడవలు అనేది లేకుండా అందరూ బాగుంటారు. అందరికీ ఆయురారోగ్యాలతో భగవంతుడు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి. 13వ తేదీ జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం, ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గత 5 సంవత్సరాలు వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. 3 రాజధానులు చెప్పేసి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అంతే. ఈరోజు అబద్ధాలు చెప్పి కుర్చీని ఎక్కి అభివృద్ధి అనేది లేకుండా ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది చెప్పు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు 2014 నుంచి 2019 వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఒకసారి గుర్తుపెట్టుకోండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కలిగిరిలో ఆయన నేను స్వాగతం పలికి ఆయన కారులోనే మింజిమూరు దాకా వచ్చాను. ఆ రోజు నేను చెప్పాను, సార్ మన టైంలో 3 నేషనల్ హైవేలు ఉదయగిరి నియోజకవర్గానికి తీసుకొచ్చాము. దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గం నుండి రైతులు ఎవరైతే పొలాలు ఉన్నాయో వాళ్ళకి 1,000 కోట్ల రూపాయల ఆస్తి విలువ పెరిగిందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఆ రోజు నేను కారులో ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్పాను, సార్ నేషనల్ హైవేలు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, కానీ ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా సాగునీరు తాగునీరు మాత్రం మనం ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తే చేయాలని చెప్పి ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ కారులో ఉన్నారు. వేదారావు చంద్ర గారు నేను ఉదయగిరికి ఉండే ప్రాజెక్టులన్నీ కనుక కంప్లీట్ చేస్తే దాదాపుగా 260,000 ఎకరాలు సాగునీరు అందించవచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా పోతుంది. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కానీ, సోమశిల హై లెవెల్ కెనాల్ కానీ, ఉత్తర కాలువ కానీ, కావల కాలువ కానీ, వీటన్నిటిని కనుక కంప్లీట్ చేస్తే ఉదయగిరి డెల్టా లాగా తయారు చేయొచ్చు సార్. ఎంతో అవకాశం ఉంది. ఈసారి మీరు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్పి కూడా నేను ఆ రోజు కారులో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. నేను ఇక్కడ అభ్యర్థి కాదు కాబట్టి, అయినా కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో అభిమానించి 12 సంవత్సరాలు చాలా గౌరవంగా నన్ను చూశారు. ఏ రోజు కూడా వాళ్ళని నేను మర్చిపోను. గతంలో నేను ఉదయగిరి హెడ్ క్వార్టర్లో డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు ఉదయగిరి కొండ టూరిజం అయితేనేమి, స్లమ్ ఏరియాల్ని స్లమ్ రిహాబిలిటేషన్ కింద ఎప్పుడో ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారి టైంలో పాతబడిన ఇళ్ళు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండింటిని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేయాలని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాటిని మాత్రం టూరిజం కింద దీన్ని, ఈ స్లమ్ రియాప్టేషన్ మాత్రం
చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా ఈ పనులన్నీ కూడా నేను చెప్పిన మాటకి కట్టుబడి చేస్తానని చెప్పి కూడా మళ్ళీ కూడా పార్టీలో చాలామందికి అనేక కారణాల వల్ల టికెట్లు రావు. ఎమ్మెల్యే అయితేనో కాదు, సర్వీస్ సేవ చేయాలంటే మనసు ఉండాలి. ఖచ్చితంగా నేను ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తుంటాను, మీ అందరితో కలిసిమెలిసి పనిచేస్తాను. నేను తెలుగుదేశం పార్టీని వదిలిపోలేదు. తెలుగుదేశం పార్టీలో జాతీయ ఉపాధ్యక్ష పదవిలో నేను ఉన్నాను ఈరోజు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో కూడా నేను ఢిల్లీలో నాకు ఇచ్చిన పదవే ఢిల్లీలో కార్యక్రమాలు అన్ని పార్టీలతోటి ఒక అంటే పొలిటికల్ దీని మీదనే నేను ఢిల్లీలో పనిచేయాల్సింది కాబట్టి అందరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి గతంలో నాకుండే సంబంధాలు ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు పార్టీ ఇచ్చిన పదవులు ఇంకా కూడా సంబంధాలు పెరుగుతాయి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తాను. శ్రీ కృతినామ సంవత్సర బుగాతి శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో బుగాతి బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30 మార్చి నుండి 11 ఏప్రిల్ వరకు మాత్రమే. మీ ఇంట బుగాతి వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూరు ట్రంక్ రోడ్, నెల్లూరు సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూరు. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.